అన్ని కలిసిపోయినండి దీనికైతే నేను గ్రీన్ మెస్ చేయలేదండి ఆ స్టార్టింగ్ ఇది కదా కొబ్బరి తోడ యూస్ చేస్తాను ఇలా పాలినేషన్ చేసుకుంటే మంచిగా కంకి అనేది రెడీ అవుతుందన్నమాట ఇంకా దీపావళి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాంబులు టపాస్లు ఈగోలే వినిపిస్తుందన్నమాట వంకాయలు ఉన్నాయండి వంకాయలు కోసేసుకుందాము హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నది గర్ల్స్ హోమ్లో అనమాట ఇక్కడేవో కొంచెం కొంచెం హార్వెస్టర్లు ఉన్నాయి సో ఏంటి ఉన్నాయి అనేది చూసి మనం హార్వెస్ట్ చేసేసుకుందాం చక్కగాని ఈవినింగ్ టైం అండి మందారం అయితే ఇంకా మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది కలర్ ఇప్పుడైతే కొంచెం ముడుచుకుపోయింది అనమాట అయితే మనం ముందుగా వంకాయలు ఏవో ఉన్నాయండి కోసుకుందాము ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు కోసేసుకుందాము రెండు రకాల వంకాయలు అన్నమాట ఇవి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కట్టర్ వాడుతున్నాను కానీ ట్యాగ్ అయితే తీబుద్ది ఎట్లేదు నాకు అలా మళ్ళీ క్లాత్ బ్యాగ్ ఉంది కదా క్లాత్ బ్యాగ్లోనే చుట్టి పెట్టేస్తున్నాను అనమాట పాడైపోతుందేమో కొంచెం ఆయిల్ రాసి అలా పెట్టేస్తున్నాను ఇదంతా కూడా అలాగే ఇవన్నీ టమాటో ప్లాంట్స్ అనమాట ఇవన్నీ రకరకాల టమాటో ప్లాంట్స్ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కుండీలో పెట్టాము చూస్తున్నారు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట వచ్చిన తర్వాత చూడాలి నారు వేసినప్పుడు అయితే మనం పేరు రాసుకొని చక్క నారు వేసుకుంటాం నారు సెపరేట్ చేసినప్పుడు మటుకు మర్చిపోతాం అవి ఏంటి అనేది సో అన్నీ కలిసిపోయినాయి అన్నమాట లోరా నువ్వు ఆగరా ఆగరా లోరా ఎక్కడికి వస్తావు ఎక్కడికి 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 కూర్చో లేకు లేకు టైం అయిపోతుంది లేకు దా ఇల్లరా ఇల్లరా పోను ఇల్లరా లోపలికి ఇల్లరా డాడీ ఇల్లరా లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో ఇంకా మా లిప్స్ అయితే బజ్జుందండి అది కానీ లెగిస్తే ఇంకా బేభత్సమే అయితే ఇక్కడ మనకి గోంగూర ఉంది గోంగూర అంతా కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదా గోంగూర ఒక ట్రిప్కి వచ్చేస్తుంది అన్నమాట ఆల్రెడీ ఇది కటింగ్ చేసాము మళ్ళీ చక్కగా ఎదిగింది అందుకే ఇప్పుడు రూట్స్తో తీసేస్తున్నాను బొజ్జు నువ్వు కూడా వెళ్ళి ఇగోండి చక్కగా ఎంత గోంగూర అయితే మనకు వచ్చింది ఇంకా కొంచెం ఉంది అది కూడా తీసేద్దాం చాలా రోజులకి గోంగూర మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా పొలంకి వెళ్తే గోంగూర వస్తూనే ఉంటుంది పొలంకి కూడా వెళ్ళట్లేదు అసలు మా రాము వస్తాడండి రాము వస్తే కొంచెం అప్పుడు పొలంకి తీసుకెళ్తాడు అనమాట అప్పటి వరకు మన నాకు ఇక్కడెక్కడ హార్వెస్ట్లు తీసుకోవాలి ఇదిగోండి గోంగూర అయితే ఎంత వచ్చింది ఇది వచ్చేసి ఎర్రబచ్చలు అండి ఎర్రబచ్చలు అయితే నేను ఆకే కోసుకుంటున్నాను ఇంకా దీపావళి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాంబులు టపాసులు ఈ గోలే వినిపిస్తుంది అన్నమాట ఇంక ఈ 5 రోజులు మనకి నాగల చవితి అయినంత వరకు ఇదే గోల్ అన్నమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలకి మంచి గన్నులు కొన్నానండి అగో ఆ గన్నుల సౌండే అన్నమాట అది అవేంటంటే అగ్గిపెట్టి గన్నులు అంట మీకు చూపిస్తాను ఏంటనేది ఇక్కడ చూస్తున్నారండి కార్న్ ఉంది ఇదైతే మనం చక్కగా పాలినేట్ చేసుకోవచ్చు ఇగోండి ఈ వెన్ను పైనుంచి ఏదైతే ఉందో ఇది చక్కగా తీసేసి ఇదిగోండి ఇలా పాలినేషన్ చేసుకుంటే మంచిగా కంకి అనేది రెడీ అవుతుంది అన్నమాట కంపల్సరీ మన మిద్ది తోటలో పెంచుకున్న వాళ్ళు మట్టుకు ఇలా పాలినేట్ అయితే చేసుకోవాలి అదే మనం పొలంలో పెంచుకుంటాం కదా అవి అయితే మనం దగ్గర దగ్గరికి వేస్తాం కాబట్టి వాటికి పాలినేట్ చేయక్కర్లేదు వాటంతకు అవే దగ్గరగా ఉంటాయి కాబట్టి అయిపోతాయి అన్నమాట ఇంకో కంకి అయితే ఇక్కడ రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా పిక్కలు అనేవి మనకి చక్కగా అవుతాయి అన్నమాట లేదు అనుకుంటే మటుకు కొంచెం చొట్టు చొట్టుగా పిక్ అనేది ఎదగదు ఎదిగితేనే కదా మనకి బాగుంటుంది తినడానికి కూడా అలాగే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా మనం చేసుకోవడం ఇప్పుడు ఈ 3 కాయలు కూడా మనకి చక్కగా రెడీ అవుతాయి అన్నమాట గుత్తి బాగుంటుంది అన్నమాట అంటే లోపల ఉన్న ఏదైతే మనకి పిక్క కడుతుందో ఆ గుత్తంతా కూడా చక్కగా వస్తుంది అన్నమాట ఇవి ఇందులోనే పడేస్తున్నాను ఇంకా అయితే మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇస్తాను ఇక్కడ కార్న్ పెట్టాను కదా కేట్లోనే 3 అయితే పెట్టాను మిగతా నేను పొలంలో వేసాను కానీ పొలంకి అయితే వెళ్ళడానికి అవ్వలేదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను అట్టే వదిలేసాను ఇక్కడ కూడా అయినాయండి అండ్ పైకి చూడండి ఒకసారి మనం
బాయ్స్ హోమ్ లోనే అయితే మంచిగా గార్డెన్ అది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన గర్ల్స్ హోమ్ లో కూడా ఇలా స్ట్రక్చర్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే పాదజాత మొక్కలు అనేవి చాలా వేస్తున్నాము, మనకు అవసరం కూడా ఆనపకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఇవన్నీ. దీనికైతే నేను గ్రీన్ మెస్ వేయలేదండి, స్టార్టింగ్ ఇది కదా, కొబ్బరి తోడే యూస్ చేస్తున్నాను. కొబ్బరి తోడ వచ్చేసి మనకి కొంచెం నులకగా ఉంటుంది కదా, అంటే ప్లెయిన్గా ఉండదు తోడు. మంచిగా మనకి క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో అంటే పాదజాత మొక్కలు మంచిగా అట్రాక్ట్ అవుతాయని చెప్పి ఇక్కడ ఫస్ట్ వేయిస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఇదంతా మా రాజు సెట్టింగ్, ఇదంతా ఇక్కడ కూడా మనకి వెన్నులు వచ్చినాయి అండి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇది ఒక 2 డేస్ పోయిన తర్వాత ఈ కంకులకి నీట్గా మనం పాలినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని ఏవో వంకాయలు అవి ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా రకరకాల టమాటోస్ పెట్టాను, అన్నీ కలిసిపోయినాయండి. ఇక్కడ చూడండి ఎర్ర తోటకూర ఎంత బాగుందో. ఇక్కడ చూసారా గ్రీన్ వంకాయలు అన్నమాట, నిన్ననే మజ్జిగ పోసాము. అంటే పుల్లటి మజ్జిగ అనేది స్టోర్ చేస్తూ ఉంటాం కదా మన మొక్కలకి. ఇక్కడ ఒక 2 వంకాయలు ఉన్నాయి, అవి ఇవి కలుపుకుంటే మంచిగా అవుతాయి. అయితే వంకాయ మొక్కలకి, బెండకాయ మొక్కలకి పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయండి. ఆకులన్నీ కూడా మనం చక్కగా, అక్కర్లేని ఆకులన్నీ కూడా ఇలాగ చక్కగా ప్రూన్ చేసుకుంటే మన కాయలు అనేది పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత కట్ చేస్తాను. ఇవి ఇంకా పిందులు అయితే ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి గ్రీన్ వంకాయలు. ఇవైతే ఇవి మా టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇవి బాగున్నాయి కదా, చాలా లేతగా ఉన్నాయి. ఇక్కడ ఎర్రబెండ కూడా ఉందండి, ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి చూస్తున్నారా ఎర్రబెండకాయలు. కొన్ని అయితే స్టార్టింగ్ది విత్తనాలు కుదిరినాయి, వదిలేసాను. ఇదిగోండి ఇది విత్తనాలకి అయితే వదిలేసాం. బొట్ట అక్కడ పెట్టేశాను. లేతగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కోసేసుకుందాం. మల్బరీస్ అయితే వస్తున్నాయి, కాకపోతే మన పిచ్చుకలు అయితే అస్సలు వదలట్లేదు, తినేస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారా ప్రస్తుతానికి ఒకటే ఒకటి ఉంది మనకి మల్బరీ. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా దొరికింది. ఇదిగోండి ఇవైతే టేస్ట్గా ఉంటున్నాయండి, తినేయచ్చు హ్యాపీగా. సైతే తింటావా ఆన్? ఇది మటుకు మనం ఈ పిన్ని కానీ క్లోజ్ చేయకపోతే మటుకు డేంజరే. ఇది చూస్తున్నారా ఒకటే మొక్క అండి, ఆ ఒక కుండీలోనే మల్బరీ ఒక పక్క పెట్టాను, బెండ పెట్టానండి ఒక పక్క, ఎర్రబెండ అన్నమాట. ఇలా వస్తుంటే ఇక్కడ ఒక వంకాయ దొరికింది. నిజంగా ఈ వంకాయలు చాలా బాగుంటాయండి, ఫ్రైకైనా పులుసుకైనా ఇగురికైనా చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా, ఇలాంటి వంకాయలు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి మునగాకైతే చక్కగా ఉంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ టిప్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకుందాము. ఇదిగోండి ఆ గన్న 100 రూపీస్ అంటే, ఇది అగ్గిపొల్లతోని ఇలా పేల్చుకోవాలి. ఎలా పేలింది చూస్తున్నారు కదా, బాగుందండి. ఇది ఇలా తీసి చక్కగా మనం దీంట్లోని ఒక మ్యాచ్ బాక్స్లో నుంచి ఒక స్టిక్ తీసి ఇగోండి ఇలా పెట్టుకోవాలి. ఏదైతే ఇది పైన ఉంది అది ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఇగోండి ఇలా పెట్టి ఇదిగోండి చూస్తున్నారా, చిన్నపిల్లలకి ఇవైతే కొంచెం హానికరం కాదు కదా, మ్యాచ్ బాక్సే కదా అని చెప్పి ఒక 5 అయితే తీసుకున్నాను. ఇందులో 4 ఉన్నాయి, ఇది ఒకటి 5 అన్నమాట. మన ఆశ్రమంలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చక్కగా కాలుస్తారని చెప్పి తీసుకున్నాను. బాగా నచ్చినాయండి, అక్కడైతే పెద్ద క్యూయే ఉందన్నమాట. ఎందుకు ఇంత క్యూ కట్టారని చూస్తే ఈ గన్నలు అమ్ముతున్నారు, బాగా నచ్చాయి నాకు, సో అందుకే తీసుకొచ్చాను. అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో మునగాకైతే ఫ్రెష్గా ఉందని కోసాను అన్నమాట, అలాగే కొంచెం బచ్చలు కూర, ఒక 2 రకాల వంకాయలు, బెండకాయలు అండ్ గోంగూర కూడా కోసుకున్నాను. చిన్న హార్వెస్ట్ అండి, ఇక్కడైతే మనకి ఇప్పుడిప్పుడే హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ ఆశ్రమంలోనే, గర్ల్స్ హోమ్లోని. ఇంకా బీరకాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్ చూపిస్తాను. అవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి.
सो हार्वेस्ट अनेदन इंक दिवाली वस्तुंदंटे 2 डेस मुंदु नुंचे मन की हड़वीड़ कदंडी मा कैंडल्स हड़वीड़ कूडा अयिपोयिंदन्नमाट सो मरी वच्चे वीडियोस लो मिम्मल्नि कलुसुकुंटानु ओक मंचि वीडियो तो मे मुंदुकु वस्तानु अंतवरकु मा निन्नते सेलवु तीसुकुंटानंडी समस्त लोक सुखिनो भवंतु।